తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పలువురు కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ముఖ్య నేతల అనుచరులు పార్టీని వీడుతూ ఎన్నికల ముందర పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నారు. తాజాగా నల్గొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. నియోజకవర్గంలోని తిప్పత్తి మండలంలో ఆ పార్టీకి తీరని నష్టం కలిగింది. జెడ్పీటీసీ పాసం రామిరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ పాసం సంపత్ రెడ్డి, అలాగే ఆ మండలానికి సంబంధించిన 9 మంది సర్పంచ్లు, 2 ఎంపీటీసీలు హస్తంగూటికి చేరడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నల్గొండ అసెంబ్లీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. జెడ్పీటీసీ పాసం రామిరెడ్డి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కీలక అనుచరుడు కావడం విశేషం. త్వరలోనే ఆ మండలానికి సంబంధించిన మరికొంతమంది ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పట్టణానికి సంబంధించిన పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరారు. ఆ జాబితాలో మరికొంతమంది కూడా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే నియోజకవర్గంలోని మరో జెడ్పీటీసీ కూడా పార్టీ మారేందుకు సిద్ధమవుతున్న తరుణంలో అధికార పార్టీ ఆయనకు నచ్చజెప్పి పార్టీ మారకుండా చేసినట్లు సమాచారం. చేరికలతో కాంగ్రెస్ పార్టీ రెట్టింపు ఉత్సాహం కొనసాగుతుండగా, అధికార పార్టీ తన సైన్యంలో ఉన్న మిగతా నాయకులను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలను ఇప్పటికే చేపట్టినట్లు సమాచారం. ఒక్క నల్గొండలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో కీలక నేతలు కారు దిగి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.